అండి. సబ్సిడీ లాంచ్ జరిగింది మన సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా. అండ్ అలానే విశ్వప్రసాద్ గారిని, సో వీళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. వేదిక మీద ఉన్న మిత్రులకి, అలాగే మా పాత్రికే మిత్రులకి, అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులు అభిమానులు అందరికీ నా నమస్కారం. శ్రీ రాజేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ మీద గీతా చెలో వీకెండ్ పార్టీ, మా మామిడాల శ్రీనివాస్, ఎందుకంటే ఆయన ఎప్పుడూ పోరాటమే కానీ ఫైనల్గా సక్సెస్. ఈరోజు ఈ గీతాచెల్లు సినిమాకి ఇంకో శ్రీనివాస్తో కలిసి మా బాలయ్య నాగలింగం, అంటే అందరూ పోరాట వీరులు కలిసి ఒక మంచి సినిమా చేశారు. టైటిల్ బాగుంది, దానికంటే మించి మంచి ఫైర్ బ్రాండ్ అయినటువంటి హీరోయిన్ ఈ సినిమాలో ఉండటం డెఫినెట్గా వాళ్ళకి ఆర్థికంగా బాగా లాభాలు చేకూర్చి పెట్టద్దని చెప్పి నమ్మకం ఉంది. సినిమా విజువల్గా బాగా రిచ్గా ఉండటం, టైటిల్ కాన్సెప్ట్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతూ ఉంది. మా మిత్రులకి మంచి డబ్బులు వస్తే మాకు ఆనందం, అలాగే ఆ బయర్లందరూ కూడా వెరీ హ్యాపీగా ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి, చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఇందా చూశారు ఇక్కడికి వచ్చిన ప్రతి సాంగు లాంచ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ, ఈ అందరూ ప్రొడ్యూసర్లు బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేదానికి వచ్చారు. అందరూ మంచి మనసున్న మనుషులు, డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. డిటో అని చెప్పి ఎక్కువ టైం తీసుకోకుండా గీతాచెల్లో సినిమా డెఫినెట్గా గీత గోవిందంలో డబుల్ గీతలు ఉన్నారు, గీత హట్స్, ఈ హీరోయిన్ గీత, వీళ్ళకి ఒక గీత ఉంది. సో ఇది నిర్మాతల తలరాతని అద్భుతంగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కూడా ఆదిత్య గారు లాగే ముఖ్యంగా హీరో గురించి చెప్దాం అనుకుంటున్నా. హీరోయిన్ గురించి ఆల్రెడీ చాలా పబ్లిసిటీ చేస్తున్నారు, అమ్మాయి కోసం ఎలాగో జనం వస్తారు కాబట్టి. గణేష్ ముంగారమడే సినిమాలో హీరోగా చేసినప్పుడు కర్ణాటకలో ఒక రిమోట్ ఏరియాలో నేను ఏదో పని మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక థియేటర్లో స్టూల్ వేసుకొని చూశాను ఆ సినిమా. నేను ఆ బాగా గుర్తు. ఆ సినిమా అయిపోగానే కేవలం అతని పర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ షో కూడా కంటిన్యూస్గా రెండోసారి చూశాను ఆ సినిమా. అంత గొప్ప యాక్టర్ ఆయన, మనసులో ఏడుపుని మొహంలో నవ్వుని రెండింటిని ఒకేసారి పలికించగలిగే అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో అతను ఒకడు. గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈరోజు ఈ సినిమా ద్వారా తెలుగులోకి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన సంతోష్ రాయ్ పతాజ్, తను నేను డైరెక్ట్ చేసిన మొదటి సినిమాకి కెమెరామ్యాన్ తను. అలాగా ఈ సినిమాకి నాకు మంచి కనెక్టివిటీ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారకులు మా ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు ఇప్పటివరకు మేము ఎక్కడ బయట చెప్పుకోలేదు, హీఈస్ మై రిలేషన్ ఆల్సో, దివాకర్ గారు. హీ హాజ్ బీన్ మై వెల్ విషర్. నేనేం చేసినా ఇది కరెక్టా కాదా అని గైడ్ చేసి చేస్తూ, ఎస్పెషలీ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో అతనికి ఉన్న అనుభవంతో
సినిమా అనేది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి చాలా బాగా గైడ్ చేస్తారు నాలాంటి వాళ్ళు చాలామందికి. అండ్ ఐ విష్ దిస్ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్. ఇందాక సాంగ్స్ ట్రైలర్ చూసాం, చాలా బాగున్నాయి. మన ఈ సినిమాకి ఓపెనింగ్ హీరో ఉంది, చాలా అదృష్టం ప్రొడ్యూసర్స్కి. ఓపెనింగ్ మంచి ఓపెనింగ్స్ వచ్చి శ్రీనివాస్ గారికి, దివాకర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆర్థికంగా లాభాలు వచ్చి మళ్ళీ మన అందరికీ వేదిక మీద పిలిచిన అందరికీ వీకెండ్ పార్టీ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. గీతా చెరో ట్రైలర్ చూసాం, అలాగే సాంగ్స్ చూసాం. ప్రోమోస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా ఉన్నాయి ప్రోమోస్ సాంగ్స్ కూడా. ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అండ్ దివాకర్ గారికి, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా గురువుగారి శ్రీ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మన ఆర్పి పట్నాయక్ గారు, విఎన్ ఆదిత్య గారు, సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ మా కృతజ్ఞతలు. సురేష్ రెడ్డి గారికి కూడా. అలాగే ఈ సినిమాకు ఆడియో రిలీజ్ అనగానే ముఖ్యంగా మాకు మా మిత్రుడు గంజి లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి సినిమాను ఎలాగైనా ఆడియో రిలీజ్ చే, పాటలు నచ్చి ఎలాగైనా ఆడియో రిలీజ్ చేద్దాము, ఇంత ఈ మధ్యకాలంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయట్లేదు మనం చేద్దామని చెప్పి పట్టుబట్టి అతను చేశారు. అనుకోకుండానే వెంటనే ఈ శివరంజని మ్యూజిక్ ద్వారా మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ గంజి లక్ష్మీ గారు. అలాగే ఈ సినిమాకు మేము చాలా కష్టపడ్డామండి, ఎందుకంటే కన్నడంలో 30 కోట్ల పైగా కలెక్షన్ చేసిన సినిమా ఇది గీతాచలో. అక్కడ చెమక్ అనే బ్యానర్ మీద చెమక్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. 2017 డిసెంబర్లో రిలీజ్ అయింది. కంటిన్యూ 100 డేస్ ఆడింది అక్కడ. 100 డేస్ మోర్ దాన్ 30 క్రోర్స్ కలెక్షన్ చేసింది. అలాంటి సినిమాని మేము చాలా జాగ్రత్తగా కష్టపడి ఒక స్ట్రీట్ పిక్చర్ లాగా, ఒక తెలుగు స్ట్రీట్ పిక్చర్ లాగా దీంట్లో ఎక్కడ కానీ మేము కాంప్రమైజ్ కాకుండా అంత క్వాలిటీతో చేసాము. మేము అనుకుంటున్నాము అదేవిధంగా కూడా తయారు చేసాము. మీరు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని అనుకుంటున్నాము. ఈ సినిమాకు మాత్రము మీరు ఈ మధ్య కాలం లోపల చూసిన గీతా గోవిందంలో ఎలాంటి అయితే ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ ఉంటుందో, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయో, అలాంటి సేమ్ ఎమోషన్స్ మీకు దీంట్లో కనబడతాయి. ఎందుకంటే అంత మంచిగా నచ్చింది ఆ సినిమా కూడా. మన కన్నడంలో 30 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇక్కడ కూడా అలాగే చేస్తుందని ఆశిస్తూ మేము ఈ సినిమా చేస్తున్నాము. దానికి మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటూ. వేదిక నిరాకరించిన పెద్దలు, వీడియో మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఇండస్ట్రీ 6 నెలల నుండి స్లంప్లో ఉంది. ఈ టైంలో ఎప్పుడు హిట్ వస్తుందా, ఎప్పుడు ఒక వారం ఆడే సినిమా వస్తుందా అనే పొజిషన్లో ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చాలా వెయిటింగ్లో ఉన్నారు. ఇటువంటి టైంలోను ఈ ఇయర్ స్టార్టింగ్లో F2 ఒక హిట్ వచ్చింది, తర్వాత మజిలీ ఒకటి వచ్చింది, అలా వస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చిన సినిమాని హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. నిజంగా అదే కోవకు చెందే చిత్రం ఈ గీతాచలో. ఈ గీతాచలో వీకెండ్ పార్టీ ఈరోజు యూత్ని ఖచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ సినిమా రీమేక్ చేద్దామని చాలామంది అడిగారు. కాకపోతే ఈరోజు ఈ హీరోయిన్ 1 పొజిషన్లో ఉండడం మీద ఆ అమ్మాయి అయితే చెయ్యదు, వేరే వాళ్ళు అయితే చేస్తారు. కానీ ఆ అమ్మాయినే తెలుగులో, అసలు తెలుగు నేటివిటీకి చాలా యాప్ట్ తన యాక్షన్ ఈ పిక్చర్లో. అందుకోసం తన రోల్నే ఎలాగైనా మనం తెలుగులోని చూపించాలనే పట్టుదలతో మామిడాల శ్రీనివాస్ గారు నేను ఎలాగైనా ఈ సినిమాని చక్కటి ఎడిటింగ్, చక్కటి ఇవన్నీ చేసి ఈ తెలుగు ప్రేక్షకులకి 26th ప్రజెంట్ చేయడం కోసమని, విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాకి కావలసిన పబ్లిసిటీ కూడా జనాల్లో రీచ్ అవ్వడానికి ఈరోజు ఆడియో ఫంక్షన్ పెట్టాము. నెక్స్ట్ 21st ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. ఈరోజు ఆమె హీరోయిన్, 1 హీరోయిన్, ఖచ్చితంగా ఈ సినిమా జనాలు ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.